ఎలాంటి నొప్పికైనా శాశ్వత పరిస్కరణ ఫేమస్ కైరోప్రాక్టిషనర్ అండ్ హెయస్టియోపత్ డాక్టర్ కేతేజ డాక్టర్ తేజస్ ఫైన్ కేర్ క్లినిక్ హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు విశ్వం విజయ్ గారు సార్ తో మాట్లాడదాం నమస్కారం సార్ హాయ్ రసిమార హౌ ఆర్ సార్ ఫైన్ థాంక్యూ సో మచ్ సార్ రాత్రి పడుకునే ముందుగా మనం ఈ యూనివర్స్ కి ఎలా అడిగితే మన కోరికలు మనం తీరుతాయి సార్ ఎస్ మంచి ప్రశ్న అండి అయితే రాత్రి పడుకునే ముందు ఎందుకంటారంటే ఆ టైంలో కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది అంటే కాన్షియస్ మైండ్ స్లీపింగ్లోకి వెళ్ళిపోతుంది కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది అయితే లాస్ట్ థాట్ అంటే నిద్రలోకి వెళ్ళే ముందు లాస్ట్ అంటే చివరి థాట్ ఏదైతే ఉందో అది చాలా పవర్ఫుల్ అండి సో అందుకోసమే రాత్రి పడుకునే ముందు మీకు ఏం కావాలో ఫస్ట్ క్లారిటీ తెచ్చుకొని అది హెల్త్ కావచ్చు వెల్త్ కావచ్చు రిలేషన్షిప్ కావచ్చు కెరీర్ కావచ్చు ఇప్పుడు మనం ఎక్కువ మనీ టాపిక్స్ గురించి డిస్కస్ అవుతుందంటే మనీ మీకు ఎంతైతే సంపాదించాలనుకున్నారో అంత అమౌంట్ మీ దగ్గరకు వచ్చినందుకు అయితే మనీ మీ దగ్గరికి వస్తే ఏదైతే పని జరుగుతుందో ఆ పని ఆల్రెడీ జరిగినట్టుగా చూడాలి అంటే విజువలేషన్ చేయాలి అసలు అసలు రాత్రి పడుకునే ముందు ఎలా అడగాలండి యూనివర్స్ను మీకు ఏది కావాలో అది విజువలేషన్ అంటే చిత్రాల రూపంలో చూడండి ఎవ్రీ థాట్ కూడా ప్రతి ఆలోచన కూడా చిత్ర రూపంలోనే యూనివర్స్కి వెళ్తుంది ఓకే అంతే కదా సో మనకి ఎలా కమ్యూనికేషన్ అవుతున్నాం యూనివర్స్తో జనరల్గా థాట్స్ అండ్ ఫీలింగ్స్తో కమ్యూనికేషన్ అంటే మనం చూ వెళ్ళి మనలోంచి వెళ్ళే ఆలోచనలు మన లోపల ఉన్నటువంటి ఫీలింగ్స్ చాలా మెంబర్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారండి ఎప్పుడైతే మన లోపల మన నుంచి ఒక ఫీలింగ్స్ హ్యాపీగా ఉండి మనకు వచ్చే ఆలోచన పాజిటివ్ అయితే ఫాస్ట్గా మేనిఫెషన్ అవుతుంది సో ఎలా కనెక్ట్ కనెక్టివిట్ అవ్వాలి ఎలక్ట్రికల్ యూనివర్స్తో అంటే మీకు ఏదైతే కావాలో రాత్రి పడుకునే ముందు ఆల్రెడీ వచ్చినట్టుగా మీ దగ్గర ఉన్నట్టుగా మీరు భావిస్తూ పడుకోవాలి అంటే చిట్ట చివరి థాట్ లాస్ట్ థాట్ సో మార్నింగ్ మీరు ఉదయం నిద్ర లేవుగానే మీకు అలాంటి అవకాశాలు ఓకే వచ్చే ఇచ్చిన స్థితిలో ఏర్పడాలి పరిస్థితులు ఎదురవుతుంటాయి లేదా అలాంటి అవకాశం ఏదైనా కావచ్చు మీరు షాక్ అవుతారు యాక్సెస్ అంటే నా పార్టిసిపేషన్ నేను చూస్తే మీరు కావాల్సింది రైట్ అనుకొని పడుకోమన్నాను సో ఉదయం వారు నిద్రలేసే సరికల్లా వాళ్ళకి ఏదైతే కావాలని కోరుకున్నారో వారు దాన్ని ఇచ్చినటువంటి పర్సన్స్ వాళ్ళు ఎదురవుతున్నారు అంటే వాళ్ళు ఎలా అంటే న్యూస్ పేపర్లో చూడవచ్చు ఒక ఆర్టికల్ రావచ్చు లేదా న్యూస్ సడన్గా చూస్తే అదే కనపడొచ్చు లేదా ఒక ఫ్రెండ్ కాల్ చేసి దాని గురించి మాట్లాడచ్చు సో ఈ విధంగా వాళ్ళకి ఏదైతే కావాలని కోరుకుంటున్నారో ప్రతీది కూడా ఎదురవుతుంది ఎలా ఎదురవుతుంది రాత్రి పడుకునేటప్పుడు ఎందుకు అదే చివరి తాటు ఇలాంటి డిస్టర్బెన్స్ లేదు మీ మనసులో ప్రశాంతంగా ఉన్నారు మీకు కావాల్సింది ఏం చేయాలి సింపుల్ అండి సింపుల్ అయినటువంటి ఏంటంటే ఇక్కడ రాయాల్సిన పని లేదు చదవాల్సిన పని లేదు ఏం చేయాలి జస్ట్ మీకు ఏది కావాలో దాన్ని మరి ఊహించుకుంటూ చిత్రాల రూపంలో ఊహించుకుంటూ విశ్వానికి కనుక వదిలినట్టయితే దానికి సంబంధించిన రియాలిటీకి ఎలా వస్తుందంటే ఆలోచన అండి ప్రతి ఆలోచనకు శక్తివంతమైంది శక్తి ఉంటుంది మీరు ఆలోచనను పదే పదే రాత్రి పడుకునే ముందు అది వచ్చినట్టుగా అది వస్తే మీరు ఏం చేసినట్టుగా అది చేసిన ఒక స్టోరీ టైప్లా స్టోరీ టైప్లో ఏం చేయాలి తయారు చేయాలి ఒక స్టోరీని రాజమౌళి గారు అయితే ఎలా అయితే మూవీ తీసినప్పుడు ఎలా అయితే తన మైండ్లో ఉంటుందో స్టోరీ సేమ్ లైక్ దట్ మన మైండ్లో కూడా మన భవిష్యత్తు అనేది ఉండాలి భవిష్యత్తు యొక్క సినిమా అండి మన లోపల కనుక ఉందనుకోండి ఫాస్ట్గా మేనిఫెస్ట్ చేసుకోండి అందుకోసమే రాత్రి పడుకునే ముందు సింపుల్ నీకు ఏది కావాలో రేపు ఏం కావాలో ఆల్రెడీ సింపుల్ అండి ఏం కావాలో ఒక ఇల్లు కారు లేదా మీకు ఇంకేం కావాలి అవన్నీ ఆల్రెడీ నా దగ్గరే ఉన్నాయి ఉంటే ఏమేమి చేస్తారు అలా మీరు విజులేషన్ చేసుకుంటూ అలా నిద్రపోండి మార్నింగ్ ఉదయం నిద్రలేసే సరికల్లా మీకు దానికి సంబంధించిన అన్ని విషయాలు దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మీ దగ్గరికి వస్తాయండి అంతేకాదు మనం మెయిన్ ఏమిటి అంటే రాత్రి పడుకునేటప్పుడు ఎందుకు వర్కౌట్ అవుతుంది అంటే ఆ టైంలో ఎలా ఉంటుందండి పీస్ఫుల్ మైండ్ అంటే ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఉదయం నిధులేసినప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది రాత్రి పడుకునేటప్పుడు కూడా మీకు చూస్తే మ్యాక్సిమం ఎలా ఉంటుంది కామన్ కూ కామ్గా ఉంటుంది ఆ కామ్గా ఉన్నప్పుడు అంటే ఎప్పుడైనా థాట్స్ కూడా తగ్గిపోతాయి మీకు రాత్రి పడుకునేటప్పుడు కల్లా ఆలోచన తగ్గుతూ ఉంటాయి ఎంత ఎక్కువగా ఆలోచనలు తగ్గినప్పుడు నీ యొక్క సంకల్పం అంత ఫాస్ట్గా రియాలిటీగా వస్తుంది అందుకోసం రాత్రి పడుకున్నప్పుడు ఊహించుకొని హ్యాపీగా నిద్ర మీ ప్రతి ఈ సంకల్పం కూడా నెరవేరుతాయి కాబట్టి చెక్ చేసుకోవచ్చు అలా మీరు ఒక ఫార్టీ డేస్ చేసి చూడండి చాలా హ్యాపీగా ప్రతి అది ఎందుకు అంటే వారు ఏదైతే చేస్తున్నారో పాజిటివ్ ఎనర్జీతో ఎంతవరకు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఊహించుకోలేదని చూస్తున్నాను కొంతమందికి మంచిగా నేర్పిస్తారు నేర్పిస్తారు బట్ కరెక్ట్గా అదే టైంలో వాళ్ళు మర్చిపోతారు అంటే సంకల్పాన్ని మర్చిపోతారు బట్ అలా కాకుండా మీరు కంటిన్యూస్గా చేయండి అంటే ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో దానికి మించి మీరు కనుక పాజిటివ్ ఎనర్జీ ఇవ్వగలిగితే మాత్రం మీ సంకల్పనన్నీ నెరవేర్తాయండి నసింహారు సార్ ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటున్నాను సార్ మీరు ఫ్రీ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారంట నిజమేనా సార్ ఎస్ సార్ ఫ్రీ క్లాసెస్ కండక్ట్ చేస్తారు ఎందుకంటే ఫస్ట్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ సో మనం నేను ఒకటి అమ్మేది ఒకటే అండి మనం ఎంత ఎక్కువగా ఇస్తే మనం అంత ఎక్కువగా పొందుతుంటాం సో అందుకోసమే ప్రతి ఫ్రైడే యాక్చువల్లీ వరకు సాటర్డే ఉండేది బట్ ఇప్పుడు మాత్రం ఫ్రైడేనే ప్రతి శుక్రవారం ఈవినింగ్ సెవెన్ పిఎంకు ఫ్రీ అడ్వాన్స్ లాఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది దీనికోసం వ్యూర్ చేయాల్సిన పని ఏంటంటే కామెంట్ సెక్షన్లను లేదా డిస్క్రిప్షన్లోను ఉన్నటువంటి గూగుల్ ఫామ్ ఫిల్ చేయడం ద్వారా ఓకే ఆ ఫిల్ అప్ చేయడం ద్వారా వాళ్ళు మా టీమ్ మెంబర్స్ వాళ్ళు ఏం చేస్తారు ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమొస్తుంది జూమ్ లింక్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది అంటే వాళ్ళు ఇంట్లో సింపుల్ చెప్పాలంటే వాళ్ళు ఇంట్లోనే ఉంటూ వారు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అలా క్లాస్లో క్లారిఫై చేసుకోవచ్చు మంది ఓపెన్గా డౌట్లు చెప్పలేరు కదా సార్ వాళ్ళు ఎలా సార్ మరి సో ఎవరైతే అలా ఉంటారో పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి దానికోసం ఏంటంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కు కాల్ చేయడం ద్వారా వాళ్ళు పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకొని ఆ పర్సనల్ కూడా వాళ్ళు కలవచ్చండి సార్ మన యూనివర్సిటీ కనెక్ట్ అయ్యామా లేదా వాళ్ళ కనెక్ట్ కాబట్టి ఎలా కనెక్ట్ అవ్వాలి మనకి ఎలా తెలుస్తుంది సార్ అది సరే అయితే కనెక్టివిటీ అవ్వాలంటే లోపల ఇన్నర్ సైలెన్స్ రావాలంటే ఇప్పుడు సైలెన్స్ అనేది మౌనం అండి ఇప్పుడు మౌనం అనేది రెండు రకాలుగా ఉంటుంది అదేంటి బాహ్య మౌనం అంతర్మౌనం బాహ్య మౌనంతో మనం పాటించడం మొదలుపెడితే క్రమక్రమంగా ఏమవుతుంది అంతర్మౌనానికి దారిస్తుంది అంతర్మౌనం అంటే ఏంటంటే ఇన్నర్ సైలెన్స్ వస్తుంది ఎప్పుడైతే మీరు ఇన్నర్ సైలెన్స్ వచ్చారు మీరు కనెక్టివిటీ ఉండే సింపుల్గా చెప్పారండి ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మీరు విడ్డు నరసింహ గారు ఓకే మొదలు చాలా వాయిస్ ఉంది అండి చాలా నాయిస్ ఉంది చాలా వినపడట్లేదు నేను మాట్లాడమే కదా ఎందుకు అక్కడ చాలా నాయిస్ అని వినిపిస్తుంది సో అదే కామ్గు ఉంది అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ ఏం లేదండి అప్పుడు ఎలా ఉంటుంది మీరు ఈజీగా కమ్యూనికేషన్ అవుతుంటాం సేమ్ లైక్ దట్ మనం యూనివర్స్తో కమ్యూనికేషన్ అవ్వాలి అంటే లోపల అనేది చాలా సైలెన్స్ ఉండాలి సైలెన్స్ ఎలా వస్తుందండి మెడిటేషన్ ఎవరైతే రెగ్యులర్గా మెడిటేషన్ చేయడం మొదలుపెడితే వాళ్ళకి తెలియనటువంటి ఒక అంతర్మౌనానికి దారితీస్తుంది ప్రశాంతమైన ఒక స్థితిలోకి వారు వెళ్తారు అలాంటి స్థితిలోకి వెళ్ళిన తర్వాత వారు దేనినైతే విజులైషన్ చేస్తారో అది మ్యానిఫెషన్ అవుతుంది అంటే క్లారిటీగా చూడాలండి విజులేషన్ చేసేటప్పుడు కూడా ఏదో నేను చేశాను చూసినట్టు కాదు మీకు వీలుంటే ఫైవ్ సెన్సర్స్ ఇన్వాల్వ్ చేయాలి ఎప్పుడైతే మీ ఫైవ్ సెన్సర్స్ ఇన్వాల్వ్ చేస్తూ ఆల్రెడీ అది జరిగినట్టుగా ఉంది అని చూసినప్పుడు అది మీ జీవితంలోకి రాబడుతుంది సో చాలా ఉన్నాయండి ఏం చెప్పాలంటే యూనివర్స్తో కనెక్ట్ చేసే మెదర్స్ ఇంకా ఉన్నాయి బట్ సింపులెస్ట్ మెదస్ ఏంటండి సైలెన్స్ సో మీకు ఎలా తెలుసు అంటే ప్రతీది కూడా అనుకూలంగా మారిపోద్ది అంటే మీరు ఇప్పుడు డెన్ని చేస్తున్నారు మీరు వెళ్ళగానే గ్రీన్ లైట్ కనబడుతుంది అక్కడ ఒక సీతాకొక చిలకలు రావచ్చు లేకపోతే డిఫరెంట్ అంటే నేచర్ మీకు సపోర్ట్ చేయడం మొదలు పెడుతుంది అనుకుంటా అంటే మీరు యాక్చువల్లీ అర్జెంట్స్గా మీరు పనికి వెళ్ళాలి బట్ రెయిన్ పడుతుంది బాగా నాకు కొంచెం తగ్గితే అక్కడ వెళ్ళిపోతా అనిపించింది ఇమ్మట్గా తగ్గిపోతుంది అంటే పంచభూతాలు ఉన్నాయి కదా అవి కూడా అంటే నేచర్ కూడా మీకు సపోర్ట్ చేస్తుందండి అలాంటి అర్థం చేసుకోవచ్చు మీరు ఏంటి యూఆర్ఏ కనెక్టింగ్ టు ద యూనివర్స్ అంతేకాదు సోల్ ఆత్మభావంతో ఉండాలి ఎవరికైతే యూనివర్స్ ఫాస్ట్ కనెక్ట్ అవుతుందంటే నేను శరీరాన్ని అనే స్థితిలో ఉన్న వాళ్ళకి అంత ఫాస్ట్ యూనివర్స్ కనెక్ట్ కాదు నేను ఒక అని మీరు భావించినప్పుడు ఏమొద్దు అంటే యూనివర్స్ మీతో ఫాస్ట్ కనెక్ట్ అంటాను నేను బాడీని అనుకుంటే ఫాస్ట్ కాదు సో నేను ప్రతి క్లాస్లో నేను చెప్పేది ఏమిటి అంటే మీరు శరీరం కాదు ఆత్మస్వరూపులు అని చెప్పి సో ఎప్పుడైతే మీరు ఆత్మస్వరూపులు అన్న తర్వాత వాళ్ళకి తెలియనటువంటి ఒక శక్తి వస్తుంది ఆ శక్తితో ఏ పని చేసినా కూడా ఏముద్ది పవర్ఫుల్ యాక్షన్లోకి దిగుతారు ఎప్పుడైతే పవర్ఫుల్ యాక్షన్స్ స్టెప్లోకి దిగితే ఏమొస్తుంది సార్ పవర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి అంటే సింపుల్గా చెప్పాలంటే మన రిజల్ట్స్ రావాలంటే మనకి ఫోకస్ ఏ విధంగా ఉన్నా సార్ మరి హైలో ఉండాలి ఎంత ఎక్కువగా ఉంటే ఫోకస్ మీ ఫోకస్ అంత ఫాస్ట్ చాలా మందికి ఎందుకు తీసేసాడు అంటే ఫోకస్ తక్కువ ఉంటుంది ఎక్కడ ఫోకస్ తక్కువ ఉంటే అక్కడ తీసేస్తాడు మనకు రావాలంటే ఫోకస్ ఎక్కువగా ఉంటుంది సో ఆ ఫోకస్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా యూనివర్స్తో కనెక్ట్ అయినట్టే లెక్క అంటే మౌనంగా ఉండడము ధైర్యంగా ఉండడము ఫోకస్గా ఉండడం పంచభూతాలు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉండడం ఎక్కడికి వెళ్ళిన అనుకూలంగా జరగడం ఇవన్నీ కూడా యూనివర్స్తో మీరు కనుక్కున్నట్టు అనుకూలంగా ఉన్నట్టు అంటే కనెక్టివిటీ అయినట్టుగా అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్